సిమెంట్ రోడ్లు వచ్చాయి, వీధి దీపాలు వచ్చాయి, మరుగుదొడ్లు కట్టుకున్నారు, గ్యాస్ కనెక్షన్లు వచ్చాయి, అన్ని పనులు కూడా అయినాయి. ఇది చూసిన తర్వాత వాళ్ళు చేయలేని పనులు మనం చేశాం, తక్కువ ఆదాయంతో చేశాం, సహకరించుంటే ఇంకా పెద్ద ఎత్తున చేసేవాళ్ళం, అది వాళ్ళ బాధ. అందుకే కుట్రమంటున్నారు. ఒక పక్క నరేంద్ర మోడీ, ఒక పక్క కేసీఆర్, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, ముగ్గురు కలిశారు. ఈ రాష్ట్రం అభివృద్ధి కాకూడదు, అభివృద్ధి అయితే తెలంగాణలో ఉండే కేసీఆర్కి ఇబ్బంది వస్తుంది. అక్కడ మిగులు బడ్జెట్లో చేయలేదు, తక్కువ బడ్జెట్ తక్కువ ఆదాయంలో చేశామంటే అక్కడ ప్రజలు కూడా ఆలోచిస్తారు. అందుకే ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వం లేకుండా మనకి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు, తప్పుడు లెక్కలు రాయడం తప్ప, అడ్డంగా దొరికిపోవడం తప్ప. ఈరోజు అతని మీద ఒక నెత్తిన కత్తి ఒకటి ఉంది, సిబిఐ కత్తి. కేసులున్నాయి. నరేంద్ర మోడీ అనుకుంటే, కేంద్రం అనుకుంటే జైలుకు పోయే పరిస్థితి వస్తుంది, ఇంత మునిగి పోయి వచ్చాడు. ఈరోజు అందుకనే ఆ కేసుల విషయంలో మాఫీ కోసరం, రక్షణ కోసరం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకు రాష్ట్ర ప్రయోజనం కాదు, సొంత ప్రయోజనం కావాలి. ఒక మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ఇబ్బందులు అధిగమించడానికి చూస్తారే తప్ప ప్రజల ఇబ్బందులు పట్టించుకోరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరికంటే ఎక్కువ ఇబ్బందుల్లో ఉండే వ్యక్తి తప్పు చేశారు, కేసులు కూడా నిరూపించాయి. మొన్నే మీరు చూస్తే మన హైకోర్టు విభజన జరగకపోయింటే ట్రయల్స్ కూడా పూర్తి అయిపోయినాయి. ఒకసారి ట్రయల్స్ పూర్తయినాక వాస్తవాలుంటే ఇబ్బందులు తప్పవు. అందుకనే కేంద్రానికి సరెండర్ అయిపోయారు. నరేంద్ర మోడీ ఏమి చెప్తే అది ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తారు. కేసీఆర్ భయం, మనకివ్వాల్సినటువంటి వాటా ఎక్కడా ఇవ్వలేదు. విభజన జరిగింది, ఆస్తుల పంపకం జరగాలి, జరగలేదు. నిన్న హైకోర్టు కూడా వచ్చేసింది, అంటే విభజన కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. కానీ మనకు జరిగిన అన్యాయం మాత్రం అన్యాయంగా మిగిలిపోయింది. మనకు రావలసిన వాటా మాత్రం న్యాయసమ్మతంగా వచ్చే వాటా రాకుండా పోయింది. అది కూడా వచ్చుంటే ఇంకా చాలా వెసులుబాటు వచ్చేది. ఆ రోజు నేనే హైదరాబాద్ను అభివృద్ధి చేశాను, ప్రపంచ పట్టణంలో పెట్టాను, తెలుగు జాతి కోసం చేశాను, నిన్న మొన్న వాస్తవాలు ఇచ్చాను. కానీ ఈరోజు మరొక చారిత్రాత్మక బాధ్యత తీసుకున్నాం. ఆ బాధ్యత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, మీరు సహకరించండి. 2029 కంటే ముందు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత నాది. ఆ విషయంలో అనుమానం లేదు.